బదిలీపై వచ్చిన ఒక్క రోజులోనే ఓ తహసీల్దార్ రెచ్చిపోయారు. అధికారం ఉంది అన్న అహంతో ఏకంగా ప్రభుత్వ రెస్ట్ హౌస్ నే బార్ మార్చేశాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఈ ఘటన చోటు చేసుకుంది. విఆర్ఏ స్థాయిలో కలిసి ప్రభుత్వ గెస్ట్ హౌస్ ను బార్ గా మార్చేశాడు తహసీల్దార్ సుధాకర్. ఇక విధులకు వచ్చిన మరుసటి రోజే మందు భాగవతం బయటపడటంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పేరు ఏం పేరు? ఏం చేశాడు? ఏం చేశాడు? మీరు తాగలేరు కదా. ఎవరు తాగిరు? మరి పేరు చెప్పండి. ఎవరు తాగిరు? ఎవరు తాగిరు? జెన్యున్ గా చెప్పండి. ఎవరు తాగిరు? జెన్యున్ గా చెప్పండి. ఎవరు తాగిరు? జెన్యున్ గా చెప్పండి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. గంగారెడ్డి చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? సతి, భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అధికారులు మాత్రం స్వాతంత్ర వేడుకలు జరుపుకోకుండా మండల తహసీల్దార్ కార్యాలయంలో మందుపాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో తహసీల్దార్ ఆయనతో పాటు ఉన్న విఆర్ఏతో పాటు మందు తాగుతూ Prime9 కెమెరాకు చిక్కాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి అతని కాటికి నిలదీయగా, స్థానికులు నిలదీయగా నేను మంత్ అవుతలేదని చెప్పి కప్పిపుచ్చుకున్నాడు. దానికి సంబంధించి పూర్తి వీడియోలు మన Prime9 న్యూస్ కు ఎక్స్క్లూజివ్ గా దొరికినాయి. దీనికి సంబంధించి తహసీల్దార్ ఏదైతే సుధాకర్ ఉన్నారో అతను గత 2 రోజుల క్రితము ఎల్లారెడ్డి తహసీల్దార్ గా జాయిన్ అయ్యారు. ఇదే క్రమంలో 2 రోజులు అయిన నేపథ్యంలో అతని ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయం గెస్ట్ హౌస్ లో అర్ధరాత్రి సమయంలో మందు తాగుతూ సీసాలతో పాటు చిక్కాడు. దీనికి సంబంధించి స్థానికులు కూడా దానికి సంబంధించి ఈ ఘటనపై కూడా కామారెడ్డి కలెక్టర్ కూడా స్పందిస్తున్నారు. ఈ దీనికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ వేయాలి. ఎందుకు ఆ ఘటన అలాంటి పరిస్థితి వచ్చింది? ఓవైపు భారతదేశం మొత్తం కూడా స్వాతంత్ర వేడుకలు జరుగుతుంటే ఈ మీరు ఈ తాగుబోతు కార్యక్రమం ఎందుకు చేశారు అని చెప్పి అధికారులు కూడా ఆయనపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. స్వాతి, రైట్. థ్యాంక్ యూ గంగారెడ్డి.